హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ సీతారాం. ఇక్కడ పశ్చిమ గోదావరి నుంచి తూర్పు గోదావరికి వెళ్ళేటప్పుడు పంటి దాటుతారని చెప్పాను కదండి, ఆ పంటి నేను మీకు చూపిస్తున్నాను, ఎక్కి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, అక్కడ ఈ రాళ్ళన్నీ కూడా పెట్టారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే బరువుకి అనమాట ఇదంతా కూడా. ఇక్కడ చిన్న చిన్న ట్రాక్టర్లు, కార్లు అవన్నీ కూడా ఎక్కుతాయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు ఫోటో తీసుకోవడానికి వచ్చారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు కూడా ఉండట్లేదండి. గోదావరిలోని అలలు ఒకసారి చూడండి, మీకు అలలన్నీ మీకు కనబడుతున్నాయి చూడండి. అలలన్నీ కూడా గోదావరిలో అలలు బాగా ఎక్కువగా ఉన్నాయి చూడండి. ఇక్కడ లోతుగా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒక పంటి ఎలా ఉంటుందో. మీకు పైన ఏమో ఒక షెడ్లాగా ఉంది కదండి, అక్కడ మీకు జనాభా అంతా కూడా అక్కడ నిలబడతారు ఎక్కువగా. ఆ నిలబడినప్పుడు వాళ్ళకి ఎండ తగలకుండా ఉంటుంది. అక్కడ నుంచి ఇంజిన్ అనేది వాడు ఆన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ మీకు చూడండి ఒకసారి, చూడండి వాటర్ ఎలా ఉందో, మొత్తం అంతా వాటర్ అంతా కూడా నీళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఇలా కూర్చోవడానికి అనమాట. ఇక్కడ పంటి దగ్గర చాలామంది కూర్చుంటారు చూడండి. ఇక్కడ గోదావరి వాతావరణం, గోదావరి అందాలు, తీర అందాలు ఒకసారి మీరు చూడండి. తనివి తీరా చూడండి, ఈ దృశ్యం కమనీయంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది. ఇదిగోండి పంటి. ఇక్కడ రాళ్ళన్నీ కూడా పెట్టారు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా పంటి నడవట్లేదు. ఎందుకంటే కరోనా సమయం కాబట్టి ఆ తూర్పుగోదావరి వైపు నడిపించట్లేదు. అయితే ఇది తేలిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే ఏంటంటే కాస్త బరువు కోసం అని చెప్పి రాళ్ళన్నీ పెట్టారు. ఇంజిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, మనుషులు ఎక్కినప్పుడు అవన్నీ రాళ్ళన్నీ కూడా తొలగించేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాళ్ళన్నీ కూడా మీకు కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, అందంగా ఉన్నాయి కదా. మీకు చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గొట్టంలా కనపడుతుంది కదా, దానికి ఇంజిన్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఆ గొట్టాన్ని ఒకసారి ఒక ఎడమ వైపుకి కుడివైపుకి కూడా తిప్పుతూ ఉన్నప్పుడు ఈ పంట అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉంది గోదావరి చూడండి. సూర్యుడి యొక్క కాంతికి ఎలాగా వజ్రం ఉంటుంది చూడండి. వజ్రం ఎలా మెరుస్తూ ఉంటుందో అలా మెరుస్తూ ఉంటుంది. అసలు తనివి తీరా ఆస్వాదించాలే కానీ గోదావరి అందాలు చెప్పనలివి కాదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి గోదావరి. ఇంత అద్భుతమైనటువంటి గోదావరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ప్రజలందరినీ కూడా అనేకమైనటువంటి వాళ్ళకి, అంటే మనం గోదావరికి రుణపడిపోయినాం. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ తల్లి రుణపడి ఉంది, మనం కూడా ఆ తల్లికి రుణపడి ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉంది. వ్యవసాయానికే కాదు, తర్వాత జాలర్లకి, తర్వాత అలాగే ప్రకృతి తీర అందాలకి, ప్రకృతి ప్రేమికులకి కనువిందు చేస్తూ, అసలు సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసి మనల్ని పునీతుల్ని కావిస్తున్నటువంటి పుణ్యాత్మురాలైనటువంటి గోదావరి మాతని ఒకసారి తనివి తీరా చూడండి ఫ్రెండ్స్. చూడండి సూర్యుడి యొక్క కాంతికి మిలమిలా మెరుస్తుంది. మీకు తీర ప్రాంతంలో వెళ్ళేసరికి కొంచెం నీరు తక్కువ ఉంటుంది కదా, మధ్యకు వచ్చేసరికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా కూడా కరోనా తగ్గిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క పంటిని నడుపుతారో అప్పుడు మీకు ఈ అలలు, వాటి ఉధృతి ఎలా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మనం మళ్ళీ మామూలు ప్రదేశానికి వెళ్ళిపోతున్నాం. నేను ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికి నేను వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి గోదావరి తీర ప్రాంతం, ఇది వశిష్ఠ గోదావరి, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా అనమాట. అక్కడ షెడ్లో ఉన్న చోటు నుంచి అందరూ కూడా ఎక్కుతూ ఉంటారు, కార్లు ఎక్కుతూ ఉంటాయి. అలాగే కార్లు లేకపోతే చిన్న చిన్న అంటే ట్రాక్టర్లు, తర్వాత అలాగే స్కూటర్లు అన్నీ కూడా ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఈ పంటి మీద ఎక్కిస్తారు. అంటే బరువు ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనకు ముందుకు సాగడం. అక్కడ ఒక రావి చెట్టు కూడా కనపడుతుంది, దాని కింద చాలామంది కూడా విశ్రమిస్తూ ఉంటారు. ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అక్కడ మెట్లు కనపడుతున్నాయి కదా, మెట్లు పైనే ఈశ్వరుడు యొక్క గుడి ఉంది. అవేమో నాటు పడవలు, ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.